తర్వాత చెప్పాను ఎన్ని రైళ్ళకు ఒక రైలా ఎంతమంది అయ్యా ఈ రైలు ఎంతమంది ఉంటారు వందే భారత్ను 500 మంది 500 అంటే 10 బోగీలు ఉంటాయా 50 అయితే 60 అయితే 8 బోగీలు అంతే కదా మరి 22 రైళ్ళు ఎంతమంది పోతారా ఇప్పటిదాకా తిరుపతి పోలే ఇంకేం మాట్లాడతాడు మతాన్ని తీసుకొచ్చి గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి దేశ ప్రధానికి రావడం సిగ్గుచేటని మరొకసారి అంటున్నా ఏమంటాడు చార్మినార్లో ఉన్న అమ్మవారి గుడిను తిరుమల తిరుపతి దేవస్థానం జోడించారట జోడించారు ఇంతవరకు ఎవరు బోలే ఇక్కడ ఇయాల ఈయన పుట్టుకొచ్చండి ఈయన కల్పించాడు ఇప్పుడే మొదలుపోతారు వందల వేల సంవత్సరాల నుంచి ఆ రెండు దేవాలయాలకు పోతున్నారు కదా ఇదా ఒక ప్రధానమంత్రిగా మాట్లాడేది నేను ఒక సాధారణ వ్యక్తిని నాకు సిగ్గేస్తున్నది మంచిగా అనిపించట్లా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ప్రేరణల పనులు ఇలాంటివి చేస్తా చేయడం అదైతే బాగలేదు బాగలేదు అందుకే ప్రజలు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ అందుకే హాత్ సే హాత్ జోడో కార్యక్రమం మొదలుపెట్టింది దేశమంతా ఒకటిగా ఉంచుదాం ఈ విషయాలన్నీ పక్కకు పెడదాం మతాలు ప్రాంతాలు భాషలు కులాలు కాదు మనమంతా ఒకటి మన భవిష్యత్తు తరానికి ఇవాళ 140 కోట్ల మంది అయినారు మా మళ్ళీ పెరుగుతుంది జనాభా వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులు కల్పించడానికి అభివృద్ధి కలిగించడానికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ప్రపంచంలో పెద్ద దేశంగా 3వ దేశంగా వచ్చాం నంబర్ 1గా తయారు కావాల్సిన అవసరం ఉంది చైనాను అధిగమించాల్సిన అవసరం ఉంది దాని గురించి మాట్లాడరే ఎక్కడైనా మాట్లాడరా ఎగుమతులు తగ్గుతున్నాయి దిగుమతులు పెరుగుతున్నాయి నల్లధనం పెరుగుతూ ఉన్నది వీటి గురించి అడితే లేదు అది కాదు మరి ఇంత అవినీతి గురించి ఏదో మాట్లాడుతున్నాడే దేశమంతా కూడై కూస్తుంటే అదాని గురించి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి తన సొంతంగా వాడుకుంటే 20,000 కోట్లు షెల్ కంపెనీల నుంచి వస్తే పార్లమెంటులో మాట్లాడితే తీసేయించడం ఆదాని గురించి ఒక్క మాట మాట్లాడా పార్లమెంట్లో కానీ బయట కానీ ఇప్పటి కానీ ఇలా మాట్లాడాడు కరప్షన్ బాగా ఉంది ఇది అని ఈ మాట ఎక్కడైనా మాట్లాడా దీనికి సమాధానం ఏమి చెప్తాడా చెప్పడు అంటే దీని కోణం ఏంటి మసిపూసి మారడిగాయ చేసి పబ్బం గడుపుకుందాం అనే దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి ఉండడం నేను చాలా సిగ్గుతో తలవంచుకుంటాను